సో ఇందాక కాన్సెప్ట్ అన్నావు కదా ఎవరన్నా ఇస్తే అలా అని, సరే ఇప్పుడు నాకు అనిపిస్తుంది అసలు రేర్ కాంబినేషన్ ఇప్పటిదాకా అంటే అసలు అది ఎప్పుడు మనకు చాలా మందికి కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అంటే అది ఇప్పటిదాకా కొంచెం చాలా రేర్ సిచ్యువేషన్స్ కాబట్టి అలాగా జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ అంత పర్ఫెక్ట్గా రాదు. నేను ఈ ట్రై చేయటం అని కాదు, మామూలుగా నేను ఏ ఇంటర్వ్యూ అయినా కానీ నాకు వచ్చింది చేస్తాను. ఒకవేళ అడిగితే నిజంగా నాకు రాదు అని చెప్పడంలో తప్పేం లేదు, ఎందుకంటే రాకుండా చేసేసి అభిమానులు సరిగ్గా వాయిస్ చేస్తే బాగుంటుంది కదా అంటాం కన్నా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఈసారి ఇప్పుడు పార్కులు ఎలానో కనపడతావు కదా మైక్ పట్టుకొని తిరుగుతా, అప్పుడు నీకు అలా ఆపి నేను నీకు జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తాను. అయితే ఒక కాంబినేషనర్ గారు కాబట్టి నాగార్జున గారు నాగేశ్వరరావు గారు బొమ్మరిల్లో నటిస్తే ఎలా ఉంటుంది? ప్రకాష్ రాజ్ గారు నాగేశ్వరరావు గారు నాగార్జున గారు ఎలా ఉంటుంది? సిద్ధు నేరు తప్పు చేశారని నువ్వు అంటుందా, ఏమీ చేయలేదని నీ అమ్మతుంది. అసలు ఇక్కడ ఎవరు తప్పు చేశారో నాకు తెలియాలి, నాకు తెలియాలి అత్తయ్య కమాన్. నాన్నగారు మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. నాన్నగారు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడండి, ఎందుకు మా ఫ్రెండ్స్ని పిలుస్తారు? సిద్ధు నీకు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా నాతో ఫ్రెండ్లీగా ఉండరా, ఆ కళలో కళ్ళు పెట్టి మాట్లాడమని ఎందుకుంటు? నాన్నగారు నేను ఎప్పుడు నీతో ఫ్రెండ్లీగా ఉండాలని చూస్తూ ఉంటా, కానీ మీరు ఉండరు. ఏ సిద్ధు క్యారం ఆడేటప్పుడు ఆ కాయను కొట్టి ఈ కాయను కొట్టని నాట కూడా మీరు ఆడితే నేను ఎందుకు నాన్న ఆడటం, అందుకే నరకం చూస్తుందా. సిద్ధు ఇక రుద్ధి అలా ఏమి చేయదు, నీకు ఇష్టం వచ్చినట్టు కమాన్ గో. సూపర్ అన్నట్టు బాడీ డైలాగ్స్ కూడా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.